వెల్కమ్ టు ఎసిటీ న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. కౌన్సిల్లో చర్చించకుండా పన్నులు పెంచొద్దు. మేయర్కు సీపీఎం కార్పొరేటర్ గంగారావు వినతి. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. విద్యార్థి యువజనులకు డివైఎఫ్ఐ పిలుపు. భారత్ బంద్ను జయప్రదం చేయాలి. పోస్టర్ను ఆవిష్కరించిన అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు. రక్షణ రంగాన్ని ప్రైవేటీకరణం కానివ్వం. ఎంఈసీ ఉద్యోగులకు ఐఎన్టీఎస్సీ జాతీయ నేత సంజీవరెడ్డి భరోసా. దేశ సంపద ప్రైవేటీకరణ రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ అమలు చర్చలో మేధావులు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సీపీఎం కార్పొరేటర్ బి గంగారావు మేయర్ హరి వెంకట కుమారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆమె ఛాంబర్లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కౌన్సిల్లో చర్చించకుండా ఆస్తి పన్ను పెంపు చర్యలు చేపట్టవద్దని కోరారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం గంగారావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని మేయర్కు వినతి పత్రాన్ని అందజేసి చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం జగ్గునాయుడు, ఆర్కేఎస్వి కుమార్లు పాల్గొన్నారు. మేయర్ గారిని సీపీఎం ప్రతినిధి బృందం కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో త్వరలోనే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని వారిని కోరటం జరిగింది. ఆ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరం ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలనేటువంటిది ఆమెని కోరటం జరిగింది. దానికి అంగీకరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అసెంబ్లీలో త్వరలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా తెలియజేశారు. అదే రీతిలో జీవీఎంసీ కౌన్సిల్లో కూడా మేము ఈ తీర్మానం చేసి పంపించాలనేటువంటిది భావిస్తూ ఉన్నాం. రెండవది, ఆస్తి పన్ను ఏప్రిల్ 1 నుంచి భారీగా పెంచాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పటికే 195, 196, 197, 198 ఈ విధంగా కొన్ని జీవోల్ని విడుదల చేయటం జరిగింది. ఈ కొత్త ఆస్తి పన్ను ఆస్తి యొక్క విలువ ఆధారంగా పెంచాలనేటువంటి నిర్ణయం. ఇదే జరిగితే ఆస్తి పన్ను 3 నుంచి 4, 5 రెట్ల వరకు వివిధ ప్రాంతాల్లో భారీగా పెరుగుతుంది. అది భరించలేనటువంటి పరిస్థితి అవుతుంది. అందువలన ఆస్తి పన్ను పెంపు పేద జీవీఎంసీ కౌన్సిల్లో చర్చ చేయాలనేటువంటిది. కౌన్సిల్ చర్చ చేయకుండా ఏకపక్షంగా కౌన్సిల్ని కాదని ముందుకెళ్ళకూడదు అనేటువంటిది కూడా మేము మా మెమోరాండంలో వారికి సమర్పించడం జరిగింది. అందువలన ప్రజాధితంగా ఎన్నికైనటువంటి కౌన్సిల్లో చర్చ జరగాలి. కౌన్సిల్ యొక్క అభిప్రాయం మేరకు, వాళ్ళ అభిష్టం మేరకు పన్నులు ఉండాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఉండకూడదని మేము భావిస్తూ ఉన్నాం. అందువల్ల పెంచాలనుకున్నటువంటి పన్నులు, అవి ఆస్తి పన్ను కానీ, నీటి ఛార్జీ కానీ, మురిగినీటి పన్ను కానీ, లేకపోతే చెత్త మీద యూజర్ ఛార్జ్, ఇవన్నీ కూడా వెంటనే నిలుపుదల చేయాలనేటువంటిది కూడా మేము కోరుతూ ఉన్నాం. భగత్ సింగ్ స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందామని డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై రాము పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల 90వ వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్లో డివైఎఫ్, ఎన్ఎఫ్ఐ, విసిసి, పిఎంవి సంస్థలు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తెల్లదొరల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా బలిదానం చేసిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల పోరాట స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణకు విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల ఆత్మ బలిదానానికి
वाल आत्म सदर्पण की वाल आदर्शा की वाल त्यागा की इवा निवा जी भगत सिंग राजगुरु सुखदेव प्राण त्यागा स्फूर्ति वैजाग् स्टील प्लांट प्रवेटीकरण व्यतिरेक एसएफ डीवीएफ प्रजा संघाल विद्यार्थी युवक पोराड़ता सदर्भंग आना ब्रिटिश साम्राज्यवादा की व्यतिरेक आ विप्ल वीर किशोरा विप्ल मित्र पोराटा सागो बीजेपी प्रभुत्व विधान व्यतिरेक प्रवेटीकरण की व्यतिरेक प्रजा व्यतिरेक विधान व्यतिरेक देश में युवत देश में विद्यार्थुक आ स्फूर्ति को पोराटा मुझे तस्कर में इदे सदर्भंग वैजाग् स्टील प्लांट कोसम अनेक राजकीय पार्टी अनेक प्रगतिशील शक्त विद्यार्थु युवत महिला मत समस्त पोरा उ बीजेपी रोजुक प्रकट विदू वीट तपुदों पटे विधा प्रकट दी तीव्र खंड को मेधावल चुप्त वैजाग् स्टील प्लांट प्रवेटीकरण से द्वारा लाभ जो प्रकटिस्ट लाभ जो बहिंग चर्च की रहा मैं अड़ता अय्या जेपी गार जयप्रकाश नारायण गार अभिनंदन अभिनंदन चला स्पष्ट पटार वेपा प्रभुत्व वादने विन स्पष्ट अभिनंदन का वादन एवं विनारो आदल ने मैं कोरम पाल वी वैजाग् स्टील प्लांट एंप्लायी मध्य कुर्ची वादन विनिपची अब वादन बलमान मे नम्मत प्रवेटीकरण आपे विधा आपेवरकू राष्ट्र में उ विद्यार्थुन युवत समीकरी भविष्य मरी पोरा मरी पोराटा उत्तरांध्र कावचु रायल कावचु कृष्णा गुंटूर उभय गोदावरी जिले ये जिना सर विद्यार्थुन युवत समीकरी एन पोरा भविष्य भगत सिंग स्फूर्ति मुझे तस्कता మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్ జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు ఆధ్వర్యంలో మార్చి 26 భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాఖ సిల్వన్ పరిరక్షణ కమిటీ చైర్మన్ ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను విదేశీ పోస్కో కంపెనీకి కారుచౌగా కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వితరేక విధానాలకు దిశగా దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన భారత బంద్ జరగబోతా ఉంది. అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన కార్మిక కర్షక మైత్రి సభ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి వైవంశ దగ్గర జరగబోతా ఉంది. ఈ రెండు కార్యక్రమాల్లో విశాఖపట్నం ప్రజానీకం కార్మికులు విద్యార్థులు యోధులు మేధావులు వ్యాపార వర్గాలు అన్ని తరగతి ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తమ తీవ్ర నిరసన తెలియజేస్తున్నట్లుగా మీద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 40 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. అయినా మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా స్టీల్ ప్లాంట్నే కాదు మొత్తం ప్రభుత్వ రంగ కంపెనీలన్నిటి కూడా మేము ప్రైవేట్ అమ్ముతామని చెప్పని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. దేశ సంపదది వాళ్ళ బాబుగారి సొత్తు కాదు, ఈ ప్రైవేటీకరణ వెంటనే వినడాలని చెప్పని మేము జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మికులు అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్గా మోడీ ప్రభుత్వం మార్చేసింది. వీటి వెంటనే రద్దు చేయాలని చెప్పని అటు రైతాంగానికి వ్యవసాయ రంగానికి దేశ ప్రజలకు తీవ్ర నష్టదాయకం ఉన్నటువంటి 3 నల్ల చట్టాలని మోడీ ప్రభుత్వం చేసింది. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పని ఇప్పటికే ధరల భారాలతో సతమతమవుతున్నటువంటి ప్రజానీకం మీద వంట గ్యాస్ ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెంచి గడ్డి విరిచే కార్యక్రమానికి మోడీ ప్రభుత్వం ఒడిగట్టింది. దీనివల్ల ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మోడీ ప్రభుత్వం ఆయిల్ ధరల మీద నియంత్రణ ఉండే విధంగాను ఈ పెట్రోల్ డీజిల్ వంట గ్యాసాలు వెంటనే రద్దు తగ్గించాలని చెప్పని మేము ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వం కానీ తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా యుద్ధమాని తీవ్రస్థాయి ఉద్యమం చేయాలని చెప్పని ఈరోజు జిల్లా కార్మిక ప్రజా సంఘ జేఏసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దాని భాగంగా ఇప్పటికనే ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం ప్రజానీకాన్ని కార్యవర్గాన్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసేదాని కోసం పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్ కూడా చేపట్టాలని చెప్పని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మోడీ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి ప్రభుత్వం తగిన శాస్తి జరిగే విధంగా చేసే విధంగా చర్యలు చేపడతామని ఆందోళన కార్యక్రమాన్ని ఉద్యతం చేస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడిని ముఖ్యంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఇమిడియట్గా ద నెక్స్ట్ ఇయర్ 2015 నుండి కూడా కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలని ఏ విధంగా యజమానులకు అనుకూలంగా ఉండేటట్టు మా మార్చాలని నిర్ణయం తీసుకొని కార్మిక సంఘ నాయకులతోటి కానీ కార్మిక సంఘాలు ఇంటలెక్చువల్తోటి కానీ అదర్ స్టేక్ హోల్డర్స్ తోటి ఎవరితోటి మాట్లాడకుండా ఏకపక్షంగా పార్లమెంట్లో మెజార్టీ లేకపోయినా రాజ్యసభలో మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 22వ తారీఖున అది అప్రూవల్ చేసేటట్టు జరిగింది అదే రోజుని మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు వ్యతిరేకంగా కూడా చట్టాలు చేయడం జరిగింది సో ఇక చూస్తే మనం స్టీల్ ప్లాంట్ విషయంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ అన్నది నష్టాల్లో వస్తుందని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం చేసి దాన్ని అసలు ఏ విధంగా నష్టం వస్తుంది క్యాపిటల్ మైన్స్ ఇవ్వకుండా దాన్ని నష్టం వస్తుందని ప్రొజెక్ట్ చేసి దాన్ని అమ్మే ప్రయత్నంలో ఉన్నారు సో ఈ విధంగా అనేక విషయాల మీద ఆయన మొత్తం టోటల్గా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయింది కాబట్టి దానికి నిరసనగా మేమందరం కూడా జేఏసీ ఫామ్ అయి 26వ తారీఖున భారత్ బంధులో పాల్గొవాలని చెప్పేసి వైజాగ్ సిటీ ప్రజలందరూ కూడా మీ ద్వారా అపీల్ చేస్తున్నాం పోరాడితే విజయం కార్మికులొక్కడిది అవుతుందని ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు 104 ఏరియాలో జరిగిన ఐఎన్టీసీ అనుబంధ ఎంఈఏ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ నేతలు సంజీవ రెడ్డిని శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు అనంతరం సంజీవ రెడ్డి మాట్లాడుతూ రక్షణ రంగ ప్రైవేటీకరణకు ఐఎన్టీయూసీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని పోరాటాల ద్వారానే కాపాడుకునేందుకు ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని తెలిపారు ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎంఈఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు కొండబాబు ఎంఈఎస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు కార్మిక లోకంలో మనమంతా కూడా డిఫెన్స్ ప్రైవేటీకరణ డిఫెన్స్ సివిల్ సర్వీసెస్ ప్రైవేటీకరణ చేయకూడదని మేము గట్టిగా పట్టుబట్టాము దీనికి ఇతను దారి చెప్పమన్నారు కేంద్ర ప్రభుత్వానికి గవర్నమెంట్ కార్పొరేషన్ ఉంటే సరిపోతుంది అనే పద్ధతిలో మాట్లాడాము దానికో దారి వెళ్ళే పరిస్థితి ఉంది మా ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి డిఫెన్స్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో కూడా మేము ఈ ప్రైవేటీకరణ కాకుండా పోరాడుతూ ఉన్నాము దానికి ఏదైనా ఒక దారి తీసి ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం ఎంఈఎస్ ఎంప్లాయీస్ తాలూకా ఒక జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్లో అనేక రకాల మార్పులు చేసి వాళ్ళ సర్వీస్ కనుక ఇబ్బంది పెట్టాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి వారు ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారు ఈ జనరల్ బాడీ మీటింగ్కి ప్రత్యేకంగా ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ డిఫెన్స్ రంగం ప్రైవేట్ పరం కానివ్వకుండా డిఫెన్స్ రంగం ఎంప్లాయీస్ అందరూ కూడా సకాలంలో ఈ పే కమిషన్స్ అన్నీ వచ్చే విధంగా వారికి కావాల్సినటువంటి సర్వీస్ కండిషన్స్ ప్రొటెక్ట్ చేసే విధంగా ఐఎన్టీసీ ముందుంటుందని చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం అలాగే వారు ఈ సమావేశం జయప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు రెండో విషయం స్టీల్ ప్లాంట్లో కూడా నిర్ణయం వచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ పరం కానివ్వకూడదని ఈ మోడీ గారు చేస్తున్న కుట్రలన్నీ కూడా ఎదుర్కొంటామని కేంద్ర ఐఎన్టీసీ పరంగా కానివ్వండి జాతీయ కార్మిక సంఘాల చైర్మన్గా ఉన్న సంజీవ్ రెడ్డి గారు నిన్న వచ్చి భరోసా ఇవ్వడం జరిగింది కార్మిక వర్గం అండగా ఉంటానని చెప్పారు ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేశ సంపద ప్రైవేటీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఏపీఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోవాడ వీర్రాజు పేర్కొన్నారు ఏయూ పొలిటికల్ సైన్స్ విభాగం సమావేశ మందిరంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో రాజ్యాంగ అమలు ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలని పిలుపునిచ్చారు ఇందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలని కోరారు ఎంత ఆందోళనలో ఉందో దేశమంతా అంతకంటే ఆందోళనలో ఉంది ఈరోజు దేశంలో ఉన్న ప్రజలు తీవ్రమైన అభద్రతా భావంలో ఉన్నారు నెలల తరబడి 120 రోజులుగా ఢిల్లీలో రైతులు లక్షలాది మంది రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు 250 మంది పైన చచ్చిపోయారు పేదరికంతో చచ్చిపోతున్నారు నిరుద్యోగంతో చచ్చిపోతున్నారు ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ప్రభుత్వ ప్రజల శ్రేయస్సును
బాధ్యతగా తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వాటి బాధ్యత నుంచి విస్మరించి ప్రైవేట్ పరం చేస్తాం దేశాన్ని అమ్మేస్తాం అని ప్రకటిస్తా ఉన్నారు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఈ దేశంలో ఉన్న కేవలం ఒకరిద్దరి రాజ్యాంగ విరుద్ధంగా దేశ సంపదను మొత్తం కొద్ది మంది చేతుల్లో కట్టబెట్టడం కోసం నిర్దాక్షిణ్యంగా దేశ ప్రజలందరినీ అనేక అవస్థల పాలు చేస్తున్న ప్రభుత్వాలను కళ్ళు తెరిపించడం కోసం ప్రజలలో చైతన్యవంతం ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఒక బలమైన శక్తిగా నిర్మాణం చేయడం కోసం మేము రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలోని రాజనీతి శాస్త్రం డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో అనేక మంది మేధావులు అనేక మంది డాక్టర్లు ప్రొఫెసర్లు ఇంజనీర్లు అలాగే సామాజిక కార్యకర్తలు ఎంతో ఆవేదనతో ఈ రోజంతా చర్చించి ఈ రోజు జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చర్చించి ఒక కార్యచరణ తీసుకుని ఒక పరిష్కారం దిశగా ఈ దేశ ప్రజలకు ఒక అండగా నిలబడాలని ఒక గొంతుకగా నిలబడాలని ఒక నిర్ణయంతో ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ రోజంతా ఈ మేధోమదనం జరుగుతుంది. ఈ మేధోమదనంలో అనేక మంది మేధావులు గొప్ప గొప్ప సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు. ఈ తర్వాత మేము కార్యచరణను ప్రకటిస్తాం. ఇది దేశ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. ఇది ఈ దేశానికి కూడా ఒక షిరిడి సాయిబాబా మందిర్ కమిటీ నందగిరి నగర్లో 42-44 వార్డుల కార్పొరేటర్లు ఆల లీలావతి బాణాల శ్రీనివాసులను ఘనంగా సత్కరించింది. ముఖ్య అతిథిగా డాక్టర్ పివి రమణమూర్తి పాల్గొన్నారు. లీలావతి బాణాల శ్రీనివాసులను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ వార్డుల ప్రజలకు ఇచ్చిన హామీలను లీలావతి శ్రీనివాసులు నెరవేర్చి వారి రుణం తీర్చుకోవాలని సూచించారు. తమను కార్పొరేటర్లుగా గెలిపించిన 42-44 వార్డుల ప్రజలకు లీలావతి బాణాల శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. అని రాసి వారి ఇంటి ముందు ఆ నేమ్ ప్లేట్ పెట్టుకున్నంత కాలం వారి యాసెట్ మీద కీర్తి బ్రహ్మ వారి కంపెనీ మీరు ఇవ్వాల్సినటువంటి ఆ సన్మానం తొందరగా ముగిస్తు సార్ ఈ సందర్భంగా బయలు ఎలా ఆరంభించే దశాబ్దంన్నర కాలంగా విశాఖపట్నం ఎదురు చూస్తుంది. కార్పొరేషన్ ఎలక్షన్ అవ్వాలి, కార్పొరేటర్లు రావాలి, వాళ్ళ పరిపాలన ప్రజలు చూడాలి, నగరం బాగుపడాలని. దేశం అంతా బాగుపడుతున్నా విశాఖపట్నం తన సొంతగా అభివృద్ధి చెందుతోందే తప్ప పాలనా వ్యవస్థగా ప్రజల నుంచి ఎన్నికైన పాలకులు లేకపోవడం అనేది గొప్ప లోటుగా దేశంలో ఏ మూల ఎక్కడ ఎంచినా విశాఖపట్నానికి ఒక పెద్ద మచ్చుంది. అదేంటంటే పాలకులు లేరు, పాలక వర్గం లేదు. పాలక వర్గం లేకుండా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. మరి ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విశాఖపట్నానికి ఈ రోజు పాలక వర్గం వచ్చింది, కార్పొరేటర్లు వచ్చారంటే ఇంకా శర 1000 విమానాల వేగంతో అభివృద్ధి చెందుతుందని నేను మనసారా నమ్ముతున్నాను. మరి ఈ సందర్భంగా గెలిచిన సోదరులు బాణాల శ్రీనివాస్ గారికి కానీ సోదరులు ఆల శ్రీనివాస్ గారు కానీ లీలావతి గారికి కానీ మరి మా జూనియర్ మా ఫ్రెండ్ మా సుధాభద్రశ్రీ గారి చెల్లెలు మా ఉషశ్రీ గారికి కూడా మనసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా పరిపాలన వ్యవస్థకు వస్తే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండే. ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి. సంక్షేమం దగ్గరికి వచ్చేసరికి జగనన్న పాలనని ఈ దేశంలోనే 1000 కొనియాడిపడే పరిస్థితి వస్తుంది. స్త్రీలకు కానీ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కానీ చదువుకున్న పిల్లలకు కానీ అమ్మ ఒడికి కానీ మరి మిగిలిన ఇతరత్ర ఎన్నో రకాలుగా చేతి పనులు వాళ్ళకు కానీ అందరికీ వాళ్ళకి సంబంధించిన
అందరికీ కూడా రాష్ట్రం నుంచి సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఈ రోజు ఉన్నది. సంక్షేమంతో పాటు నగరం కూడా ముందుకు దూసుకుపోవాలంటే కాలువలు కానీ డ్రైన్లు కానీ మరి పరిపాలన వ్యవస్థలో మిగిలిన అన్ని రకాలైనవి కాస్త ఫ్లైఓవర్ లాంటివి కానీ పార్కులు కానీ ఇక ఇతరత్ర ప్రజలకు ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా నాకు పాతది 31వ వార్డు మరి అధ్యక్షుడు మా దుబే భాయ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ వార్డు అంతా ఇంటింటికి నేను తిరగడం జరిగింది. ఈ ఏరియాలో ఉన్న సమస్యలన్నీ పోసగుచ్చినట్టుగా మాకు అన్ని ఇంకా గుర్తున్నాయి. ఈ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టుకొని మీరు పాలక మండలిలో ఇక్కడ కార్పొరేషన్ హౌస్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ నగర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని. ఎందుకంటే సంక్షేమం అనేది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది కనుక మీరు నగరపాలక సంస్థ నుంచి అభివృద్ధి అనే దాని మీద పూర్తిగా మనసు పెట్టి ఈ ప్రాంత వాసులందరినీ అభివృద్ధి చెందేట్టుగా ముందుకు నడిపించాలని మనసారా నేను కోరుకుంటూ నేను ఎరసను ప్రచారంలో వచ్చిన భాగంగా వచ్చినప్పుడు నేను అమ్మ సాయిబాబా గుడి దేవాలయానికి స్లాబ్ వేస్తానని మాటిచ్చాను. అలాగే ప్రాంతంలోను ఈ ప్రాంతంలో కూడా వాటర్ సమస్య ఉందంటే నాకైతే నాకు పెద్ద అనుభవం లేదు. మా అన్న బాణాలసీని గారు సాగారంతో ఇది కూడా నేను చేయిస్తానని చెప్పేసి వాటర్ సమస్య కూడా పరిష్కరిస్తానని చెప్పి నేను చెప్పాను ఆ రోజు. అది కూడా త్వరలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ నేను చెప్తాను. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో రైట్ కేర్ విశాఖపట్నం ఆతిలీల ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అమర గాయకుడు ఘంటసాల గానామృత అవధానం అబ్బురపరిచింది. ఘంటసాల గీతాలతో నృత్యాలు వినూత్నంగా ఘంటసాల గీతాల కబడ్డీ కార్యక్రమాలు సందడిగా సాగాయి. ఘంటసాల గానామృత అవధానాన్ని ఘంటసాల అవధాన ట్రస్ట్ డాక్టర్ ఎస్ రహమతుల్లా నిర్వహించారు. ఇప్పటికే ఇటువంటి 1000 అవధానాలు నిర్వహించిన డాక్టర్ రహమతుల్లా ఘంటసాల గీతాలకు సంబంధించి అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు అలవోకగా సమాధానమిస్తూ ఆహుతులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తారు. కార్యక్రమ విశిష్టతను రైట్ కేర్ ఆదిరీల ఫౌండేషన్ సంస్థల ప్రతినిధులు ఆదినారాయణ శ్రీనివాస్ వరప్రసాద్లు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్ కూడా పాల్గొన్నారు. మనిషి తల చిదివికి ఉప్పొంగదా ఇది దర్బారీ కానడ రాగంలో కదన్ పాడి సరపరిస్తే ఘంటసాల పాడారు. కాంతారావుపై చిత్రీకరణ భలే మనగాడని చిత్రం 1960లో విడుదలైంది. నారాయణ రెడ్డి రాశారు. శ్రీశ్రీ రాసిన ఈ ఘంటసాల ఏకకంఠ గీతంలో రాజశ్రీ ఏఎన్ఆర్ కనిపిస్తారు ప్రధానంగా. నా హృదయంలో నిదురించే చెవి కలలలోనే కవ్వించే సఖి అందరిలాగా ప్రేక్షల్లాగా విని ఆనందించే వ్యక్తిని ఆ విధంగా అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. సుమారు 45 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడయాడి ఆయన పరమ పదించిన ఇప్పటికీ మనందరి మధ్యలో చిరంజీవిగా ఉన్నాడంటే ఇటువంటి అద్భుతమైన ప్రక్రియ కారణంగా నిజంగానే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ధారణాశక్తి గురించి చెప్పాం అంటే బాగా విషయాలు అవగాహన ఉండాలి. ఆయన ఒక అభిమానిగా ప్రారంభించి ఈ విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేసి దాంట్లో కూడా నాకు చూస్తే అదృష్టం కలిగింది. కనుక వచ్చి వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. సహస్ర అవధానం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా విచ్చేసి ఆయన అవి కూడా చెప్పగలిగే ధీరుడు ఆ విధంగా చెప్తాడని చెప్పి అది కూడా పూర్తవ్వాలని చెప్పి కనుక ప్రశ్న ఏమడగాలి అంటే చాలా కష్టం. ఇందాక మేడం అడిగారు ఆయన స్వతంత్ర సేనాని సుమారు 13-14 సంవత్సరాలు జైల్లో ఉండటం అంటే చాలా అద్భుతమైన విషయం. ఘంటసాల గారి నుంచి కేవలం ఒక పార్శ్వమే తెలుసు. ఆయన గాన గంధర్వుడని మిగతా అంటే అనేక రకాల విషయాలు అయితే ఆయన హిందీలో జెండా ఉంచే రహే హమారా నాకంటే జెండా ఉంచే రహే హమారా అంటే స్వతంత్రానికి సంబంధించి మన త్రివర్ణ పతాకం ఆ విధంగా ఎగరాలి అని చెప్పి పాడిన పాట ఆ పాట వినిపించాలని చెప్పి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే 5 ఆబ్జెక్టివ్స్ అండి. సోషల్గా, కల్చరల్గా, వెల్ఫేర్గా, ఎడ్యుకేషనల్గా, చారిటీగా. ఈ 5 సూత్రాలతోనే మొత్తము ఎన్ని రకములైనటువంటి కార్యక్రమంలో అన్నీను దేశం నలుమూలలా చేస్తున్నాము. అయితే మేము విశాఖపట్నంలో ప్రారంభం చేసి నుండి మన రైట్ కేర్ సంస్థ మరియు సిమిస్ట్రీలు మా మిత్రుడు బాలాజీరావు అందరితో కలిసి ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడము ఇది ఒకటి భగవంతుని కృప, వీరందరి సహకారము సద్భావన. అందువలన ఇంతటి మహానగరంలో కూడా ఇన్ని ప్రోగ్రాములు కంటిన్యూగా చేగులుస్తున్నాము. ఈరోజు ప్రోగ్రామ్ గురించి ఈరోజు ఘంటసాల ప్రోగ్రాం కోసమని మొత్తం 7 రాష్ట్రాల నుండి మన డ్యాన్సర్స్ కానీ సింగర్స్ కానీ లేకపోతే పుచ్చుకులు కానీ లేదా అవధానం గురించి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ 7 రాష్ట్రాల నుండి వచ్చారు.
వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక నుండి కూడా వచ్చారండి. సో వీళ్ళందరూ మ్యాక్సిమంగా ఘంటసాల అభిమానులండి. అలాగనేసి ఒక ఘంటసాల అభిమానులు వచ్చారు, మిగతా వాళ్ళైతే చాలామంది వచ్చారు. ముఖ్యంగా ఘంటసాల అభిమానులని మాకు తెలుస్తున్నది అనమాట. సార్, అశేష ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు కళాభారతి యందు ఘంటసాల గారి అవధానం చేస్తున్నారు డాక్టర్ రహమూదుల్లా. అంటే ఒక ముసల్మాన్ ఒక హిందూయిజం మీద చెప్పడం అనేది చాలా రేర్ అండి. అలాంటిది ఇక్కడ మన కళాభారతిలో ఈరోజు జరుగుతుందంటే మేము రైట్ కేర్ సంస్థ వారికి సపోర్ట్ చేస్తున్నామండి. ఆదిలీల ఫౌండేషన్స్ తోటి రైట్ కేర్ నర్సింగ్ హోమ్ సర్వీసెస్ అనేది మేము వారికి అందుబాటులో ఉన్నామండి. సో ఇక్కడ ఏంటంటే రైట్ కేర్ అనేది కంప్లీట్గా విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్, తిరుపతి అండ్ విజయవాడలో బ్రాంచెస్ అందు ఉన్నాయి. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైట్ కేర్ ఆదిలీలతో కలడం. సో ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క మెడికల్ సేవ అందించాలి అతి తక్కువ ధరలో అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆదిలీల ఫౌండేషన్స్ తోటి మేము కలడం జరిగిందండి. గత నెలలో మెడికల్ క్యాంప్, బ్లడ్ క్యాంప్ అనేది రెడ్ క్రాస్ జరిగిందండి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మేము ముందడుగులోనే ఉన్నాము. రేపన్న రోజు ఎటువంటి ఫంక్షన్స్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ ఆరోగ్యపరంగా ఎక్కడ జరిగినా ఆదిలీల ఫౌండేషన్స్తో మేము ముందడుగులో ఉంటామని వారికి ముఖ్యంగా వివరించబడింది. జాతీయ బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్గా గాజువాక కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్ష ఉపాధ్యక్షులుగా బోడెట్టి చాయలక్ష్మి, కొవ్వూరు ఆదిలక్ష్మి, కార్యదర్శులుగా విజయలు నియమితులైనట్లు జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గూడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు పెద్దపీట వేస్తున్నాయని, ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమం ద్వారా మహిళలకు మరిన్ని ఉన్నత పదవులు లభించే విధంగా తమ అసోసియేషన్ వారికి చేయూతనిస్తామన్నారు. యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారంటున్నారు, కానీ బీసీల దగ్గరకు వచ్చేటప్పటికి బీసీ మహిళలకు ప్రాధాన్యత కల్పించమని చెప్పి అంటున్నారు. కనుక దయచేసి సోదరి మండలందరూ కూడా నా విన్నపం ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఉద్యమం చేపడుతున్నాం, ఆ ఉద్యమంలో మీరు భాగస్వాములు కండి. రేపు అసెంబ్లీ పార్లమెంట్ లో రిజర్వేషన్స్ వచ్చినట్టయితే ఆ రిజర్వేషన్ లో 50% సాధించిన ఘనత మీ అందరి మీద ఉంటుందని చెప్పి సందర్భం ఇవాళ పార్లమెంట్ లో 7 టికెట్లు కేటాయించడం జరిగింది ఆయన ఎంపీలుగా. అది కాకుండా చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యసభలో ఇవాళ ఇద్దరు బీసీలని ఒక సెట్ బలిట ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి రాజ్యసభకు పంపించినటువంటి ఘనత కూడా వారిదే అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. తమను యథాతథంగా కొనసాగించాలని సిఐటియు అనుబంధ పట్టణ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 3 పాటు ఈ దీక్షలు కొనసాగుతాయి. సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమారు దీక్షలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జగతిలక్ష్మి మాట్లాడుతూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తుందని ప్రకటించిన నేపథ్యంలో పనిచేస్తున్న సిబ్బందిని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఆరోగ్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నమస్కారం అండి, నా పేరు జగతిలక్ష్మి. నేను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నాము. ఒక 5 నుంచి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మా మేనేజ్మెంట్ తాలూకా ఈ విద్య సంస్థ ఈ నెల ఆఖరితోనే సంస్థ పీరియడ్ అయిపోయింది. ఆ సంస్థ మాకు ఈ నెలతో అయిపోతుందమ్మా, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 1 నుంచి మీరు ఎక్కడో వైరే దగ్గర చూసుకోండి ఉద్యోగాలని చెప్తున్నారు. కానీ మేము కోవిడ్ టైంలోని అన్ని టైంలోనే మేము చాలా వర్క్ చేసాము. కోవిడ్ టైంలోని ఇదే మాట మా కోవిడ్ టైంలో చెప్పుంటే మేము బయట ఎక్కడో చూసుకుందాము. బయట ఆ టైంలో బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం రమ్మని చెప్పారు. కానీ మేము దీన్నే నమ్ముకొని ఎందుకున్నాము, మాకు ఫ్యూచర్లో ఇదంటే గవర్నమెంట్ ఉంది, మాకు ఏదో ఆధారం ఉంటుందని చెప్పి నమ్ముకొని ఉన్నాం. ఇప్పుడు సడన్గా మమ్మల్ని ఇలా మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా మాకు ఏ ఆధారం చూపించట్లేదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోనే కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఎక్కువ 150 సభ్యులు ఉన్న విశాఖపట్నంలోనే మేము మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోవాలి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇందులో అందరం కూడా అది ఉద్యోగమైన ఆధారపడి ఉన్నాం. ఏప్రిల్ 1 నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోడ్డు మీద పడాలి, మా పరిస్థితి ఏంటి? ఇదే మాట కోవిడ్లో గుర్తు రాలేదా? కోవిడ్లో మేము ఎంత చేసాము? కోవిడ్లో డాక్టర్స్ దొరకలేదు, ఎవరు దొరకలేదు, మేమే ఎల్టీ
టెస్టులు చేసుకున్నాం, ఏఎన్ఎం వాళ్ళు టెస్టులు చేసుకున్నాం, ఫార్మసిస్టులు టెస్టులు చేసుకున్నాం, అప్పుడు మేము గుర్తు రాలేదు ఈ టైంకి. ఇప్పుడే మేము గుర్తొచ్చామా, తీసేయండి మీరు బయటకు వెళ్ళిపోండి అన్నానికి. అప్పుడు ఏం చేశారు, కోవిడ్ టైంలో, కోవిడ్ టైంలో అవసరం వచ్చింది, ఇప్పుడు అవసరం అయిపోయిందని ఇప్పుడు బయట పంపించేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేమేం చేయాలి, మేము ఏ రోడ్డు మీద పడాలి, మా పిల్లలతో మేమేం, అసలు మా పరిస్థితి ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో మమ్మల్ని ఎలా చేయడం, గవర్నమెంట్కి ఏమైనా న్యాయంగా ఉందా? ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఆయన హామీ ఇచ్చారు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న వాళ్ళందరినీ నేను పర్మినెంట్ చేస్తానమ్మా అనేసి. కొన్ని పర్మినెంట్ చేయొద్దు సార్, మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే చాలు, మీ పర్మినెంట్ ఏమొద్దు, ఈ ప్రైవేట్ ఉద్యోగాలే చాలు. మేము జీతాలు మాకు 10,000 అయినా సరే మేము సర్దుకొని చేసాం, 20,000 జీతాలు ఇవ్వండి, 30,000 జీతాలు అని ఎప్పుడు కూడా మేము ధర్నాలు చేయలేదు. మాకు ఇచ్చిన 10,000తోనే మేము ఎంతో కష్టపడి పనిచేసాం. కోవిడ్ టైంలో ఏంటి, కంటి వేలు ప్రోగ్రాంలు అయితే ఉదయం 9 నుంచి రాత్రి 12-1 గంట వరకు పనులు చేసిన వాళ్ళు ఉన్నాం మేము. అంత పని చేసి ఇలాంటి పని ఎవరి చేత మీరు ఎవరు ఎక్కడ చేయించుకున్నారు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్ర సిబ్బందితో తప్ప? ఇంత పని చేయించుకొని ఇప్పుడు ఏదో కాకుండా మీరు వదిలేస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి సార్, మా పరిస్థితి ఏంటి, ఎంతమంది ఉన్నారు ఇందులో, అందరూ లేనోలే, ఎవరు కూడా ఉన్నోళ్ళు ఎవరు లేరు, కష్టపడి బతుకునే ఇప్పుడు 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 ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఏం చేయాలి మా పరిస్థితి? మీరే ఏదో ఆధారం చూపండి, లేదంటే మా భవిష్యత్తు ఏంటి, మాకు అసలు ఏదో ఒక ఆధారం చూపించండి. ఆధారం చూపించకుండా మేమైతే ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు, మేము ఉద్యమాలు చేస్తాం, ఏదైనా చేస్తాం, మాకు ఇప్పుడు అంత పరిస్థితిలో ఉంది. కొంచెం ఆలోచించండి సార్, మా పరిస్థితి ఏంటి? మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం తేవాలని విముక్తి సంస్థ డిమాండ్ చేసింది. రాబగాడెస్ విజయ ప్రెస్ క్లబ్లో సంస్థ ప్రతినిధులు రజని అండ్ మోహన్ రావులు మాట్లాడారు. కోవిడ్ కారణంగా ఉపాధికి దూరమైన బడుగు, బలహీన వర్గాలు, వలస కూలీలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, చేసిన రుణాలకు వడ్డీలు చెల్లించలేక కొంతమంది మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారని వాపోయారు. ఇలాంటి వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. పరిహారం ఇవ్వాలో ఆ నష్టపరిహారాన్ని 2000 చూసినట్లయితే 1,550 మంది ఆ రిస్క్ అయిన మహిళలకి 101,500 అందరికి కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌన్సిల్లో చర్చించకుండా పన్నులు పెంచొద్దు, మేరకు సిపిఎం కార్పొరేటర్ గంగారావు వినతి. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి, విద్యార్థి యువజనులకు డివైఎఫ్ఐ పిలుపు. మార్చి 26 భారత్ బంద్ను జయప్రదం చేయాలి, పోస్టర్ను ఆవిష్కరించిన అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు. రక్షణ రంగాన్ని ప్రైవేటీపరం కానివ్వం, ఎంఈసీ ఉద్యోగులకు ఐఎన్టీయూసీ జాతీయ నేత సంజీవ్ రెడ్డి భరోసా. దేశ సంపద ప్రైవేటీకరణ రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ అమలు చర్చలో మేధావులు. ఇంతటితో ఎసిటి న్యూస్ సమాప్తం. నమస్కారం.